పుట్టుమచ్చలు, శరీరంపై వాటి రహస్యాలు. ఈరోజు మనం కనుబొమ్మలపై పుట్టుమచ్చల రహస్యాలు తెలుసుకుందాం. కుడి కనుబొమ్మ. కుడి కనుబొమ్మపై పుట్టుమచ్చ ఉంటే చిన్నతనమునందే వివాహం జరుగుతుంది. అందం లేకపోయినా సంసారం చక్కగా తీర్చిదిద్దగల భార్య లభిస్తుంది. భర్తపై గౌరవం, శాంత స్వభావం కలదిగా ఉంటుంది. వీరు భార్య యొక్క అదృష్టం వలన పైకి వస్తారు. వీళ్లు ఏదైనా వ్యాపారం చేయాలి అని తలపెట్టినా భార్య పేరుతో చేస్తే అదృష్టం కలిసి వస్తుంది. స్థిరాస్తి వృద్ధి అవుతుంది. లాటరీలు, పజిల్స్ మొదలైనవి భార్య పేరుతోనే కలిసొస్తాయి. వీరికి చిన్నతనమునందే వివాహం జరగడం వలన భార్యపై తప్ప పరస్త్రీల వ్యామోహం ఉండదు. అనగా భార్యపై ఎక్కువ ప్రేమానురాగములు కలిగి ఉందురు. భార్య సుగుణవతి, ధనవంతురాలు అయి ఉండును. భార్యక్కూడా వీళ్లయందు గౌరవం, భక్తి, ప్రేమానురాగాలు ఉంటాయి. సంసారంపై విశేష ఆసక్తి ఉంటుంది. శాంత స్వభావం కలిగి ఉంటారు. గ్రామ రాజకీయాల్లో చక్కటి తీర్పులు చెప్పగలిగిన మేధావులై ఉంటారు. వీళ్లు పనిచేయ సంస్థలో గౌరవమైన పదవులను పొందుతారు. సెక్రటరీ, ప్రెసిడెంట్ మొదలైన పదవులు మరియు కౌన్సిలర్, చైర్మన్ మొదలైన పదవులు పొందుతారు. కొన్ని ప్రయత్నాలు అప్పుడప్పుడు ఫలించకపోవచ్చును. వీటిని ఘోర పరాజయముల కింద లెక్క చేయనవసరం లేదు. ఎడమ కనుబొమ్మ. ఎడమ కనుబొమ్మ మీద పుట్టుమచ్చ ఉంటే ధనవంతుడై ఉంటాడు. సైకిలు, మోటారు కారు మొదలైన వాహనాలు కలిగి ఉంటాడు. వీరికి అకస్మాత్తుగా వాహనముల వల్ల ప్రమాదాలు జరుగుతాయి. వీరికి వ్యాపారరీత్యా కలిసిరాదు. అకస్మాత్తుగా ధననష్టం, నమ్మిన వారి వలన మోసములు, ఆపదలు కలుగుతాయి. ఏ పని పూర్తిగా నెరవేరదు. జీవితంలో ఆపదలు, అపవాదులు కలుగుతాయి. పూర్వీకులు సంపాదించిన ధనాన్ని సద్వినియోగపరచలేరు. క్రమేణా కోల్పోతారు. రెండు కనుబొమ్మల మధ్య భాగమును ఉంటే. రెండు కనుబొమ్మల మధ్య మచ్చ ఉంటే చాలా మంచిది. ధనమునకు లోటు ఉండదు. భార్యకు ఆభరణములు చేయిస్తారు. ఇతరులకు తీర్పు చెప్పడంలో పక్షపాత బుద్ధి చూపక ఇతరుల చేత మెప్పు పొందుతారు. విలాసవంతమైన వస్తువులు ఎక్కువ వాడతారు. ఎలక్షన్లలో వీళ్లు తప్పక విజయం సాధిస్తారు. సుగంధ ద్రవ్యములు వాడడం, విలువైన వస్తువులు ధరించడం అంటే వీళ్లకి చాలా ఇష్టం. హైక్లాస్ సిగరెట్లను కాలుస్తారు. పరస్త్రీ వ్యామోహం కలిగి ఉంటారు. ఇతరులకు అపకారము కలిగించే చెడు గుణాలు ఉంటాయి. ఏది ఏమైనా అదృష్టవంతులనే చెప్పవచ్చు. ఆయుష్ ఎక్కువ. బంధువర్గంలో ఆదరాభిమానాల్ని పొందుతారు. పుట్టుమచ్చల విషయంలో పురుషులకు కుడిభాగమున, స్త్రీలకు ఎడమభాగమున పాటింపవలను. పుట్టుమచ్చలను తిలకమని కూడా అంటారు. తిలకమనగా బొట్టు అని అర్థము. కొన్ని పుట్టుమచ్చలు బొట్టు పెట్టినట్లుగా ఉంటాయి. అందుకని తిలకము అని కూడా అంటారు. ఎర్రని శరీరము మీద మచ్చలను శుభ్రముగా గుర్తించవచ్చు. వాటి రంగు కూడా స్పష్టంగా తెలుస్తుంది. నల్లటి శరీరం మీద మచ్చలు గుర్తించడం కష్టం. పుట్టుమచ్చల రంగు విషయం నిదానముగా గుర్తించి ఫలితాలను చెప్పాలి. ఎరుపు రంగు మచ్చలను స్థాన బలమును బట్టి ఫలితములను చెప్పవచ్చును. ప్రాచీన రహస్యాలు, ఆచార వ్యవహారాలు, శాస్త్రీయ విశ్లేషణల సమాహారం మీ తాడపత్రం. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.